కేసునే నాని వ్యాఖ్యలు చాలా బాధ్యత రాహిత్యం, దుర్మార్గం, అవకాశవాద రాజకీయాలకి, దిగజారుడు రాజకీయాలకి ప్రతీక. 2 సార్లు బీఫామ్ ఇచ్చి నిన్ను విజయవాడ పార్లమెంటు లోక్సభ సభ్యుడిగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు బంగారం, లోకేష్ బాబు బంగారం. ఈరోజు సీటు రాదనే అభద్రతా భావంతో పార్టీ మార్చి ఒక అవినీతిపరుడు ల్యాండు శాండు వైను మైను సెంటు పట్టాలో 255,000 కోట్ల దోపిడీ చేసిన ఒక అవినీతిపరుడు పక్కన చేరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తావా, లోకేష్ బాబు గారిని విమర్శిస్తావా? ఒక బీఫామ్ కోసం ఇంత దిగజారాలా? ఒక ఎమ్మెల్యే ఉద్యోగం కోసం, ఒక ఎంపీ ఉద్యోగం కోసం ఇంత దిగజారాలా కేసునేనా అని? నిన్నటిదాకా అహా ఓహో, ఈరోజు మేము చెడ్డవాళ్ళం అయిపోయాం. ఎంతమంది కార్యకర్తల నాయకులు రెక్కల కష్టంతో నువ్వు పార్లమెంట్ సభ్యుడు అయ్యావు. ఆ రోజు ప్రజారాజ్యాన్ని ఏ విధంగా మాట్లాడావో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను ఆదరించి నీకు అవకాశం ఇస్తే ఇంత దిగజారుడు రాజకీయాలా? 5 ఏళ్ల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడ నగర అభివృద్ధి బ్రహ్మాండంగా పరిగెత్తింది. ఆ రోజు మేయర్గా కోనేరు శ్రీధర్ గారు, శాసనసభ్యులుగా మాజీ పార్లమెంటు సభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, సెంట్రల్ నియోజకవర్గం మోండా ఉమామహేశ్వరరావు గారు, అట్లాగే వన్ టౌన్లో జలీల్ ఖాన్ గారు, ఇట్లా కృష్ణా జిల్లాలో అందరం కూడా కలిసి విజయవాడ నగరాభివృద్ధి కావచ్చు, కృష్ణా జిల్లా అభివృద్ధి కావచ్చు, కొల్లు రవీంద్ర గారు మంత్రిగా, కొనకల్ల నారాయణ గారు పార్లమెంటు సభ్యుడిగా, అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున విజయవాడ నగరమే కాదు, కృష్ణా జిల్లా కాదు, అన్ని రంగాల్లో కూడా ముందుకెళ్తే నీ ఎంపీ టికెట్ కోసం 100 కోట్ల అభివృద్ధి జరగలేదని దిగజారిపోయి మాట్లాడతావా? ఇంత దిగజారాలా అని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇంత దిగజారాలా? ఇంత దౌర్భాగ్యం రాజకీయాలా? ఇంత తప్పుడు రాజకీయాలా? 8 సెప్టెంబర్ 2023 దేశంలో నిజాయితీ ఉన్న కొద్ది మంది నేతల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒకరని ఎంపీ కేసునేని నాని అన్నారు. సెప్టెంబర్ 23కి 24 జనవరికి ఏమైందని నేను అడుగుతా ఉన్నా కేసునేని నానిని. ఇవాళ ఇంత దిగజారాలా అని అడుగుతున్నా. నువ్వు ఆ రోజు ట్రాన్స్పోర్ట్ ఎవరైతే అధికారులతో విజయవాడలో గొడవ జరిగినప్పుడు నీ బళ్ళు సీజ్ అయ్యి నీ వ్యాపారంలో నష్టం ఉండి మీకున్న ఇబ్బందుల్లో మీరు వ్యాపారాన్ని వదులుకుంటే దాన్ని నాయకుడికి తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారా? గత కొన్ని నెలలుగా, గత కొన్ని సంవత్సరాలుగా నోటికి ఇష్టం వచ్చినట్టు పార్టీ నాయకుల్ని, ఇన్ఛార్జీల్ని, గొట్టంగాళ్ళని, అన్నిటికన్నా కూడా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయానికి వచ్చినప్పుడు గర్భగుడిలో కావచ్చు, అక్కడ ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీ అహంకారానికి, మీరు మాట్లాడిన భాషకి ఆ తల్లి కనకదుర్గమ్మే
ఈరోజు మీ పతనానికి దారి చూపించింది. ఒక జాతీయ అధ్యక్షులు కుటుంబ సభ్యులతో కనకదుర్గమ్మ దేవాలయానికి వస్తే మీ అహంకారక పూరిత వైఖరితో ఆ రోజు మీరు ఆడిన దుర్భాష కానీ మీరు మాట్లాడిన మాటలు కానీ ఆ రోజే మీ పతనానికి నాంది పలికాయి. మీ అహంకారం, మీ దుర్భాషలో ఇవాళ మీ పతనానికి దారితీసాయి. ఒక అవినీతి పరుడు పంచన చేరి తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఇవాళ యువగళం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు పెద్ద ఎత్తున 226 రోజులు యువగళం పాదయాత్రతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక చైతన్యాన్ని యువతలో తీసుకురావటమే కాకుండా తాడేపల్లి కొంపకే ప్యాలెస్కి వాళ్ళ వెన్నులో వణుకు ప్రారంభమైందంటే యువగళం పాదయాత్రను గుర్తుపెట్టుకోమని జగన్ రెడ్డికి కేసీఆర్ నానికి తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రం మొత్తం యువగళం ప్రజాగళమై ప్రభంజనమై పెద్ద ఎత్తున యువతని చైతన్యపరిచింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే పిలుపుకి యువత కేరింతలు కొడతా ఉందంటే దానికి కారణం యువగళం ఒక ప్రజా గళమై పెద్ద ఎత్తున ప్రభంజనమై పోలీస్ కేసులు, రాళ్లదాళ్ళు, దగ్గర దగ్గర 53 మంది యువగళం కార్యకర్తల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి కేసుల్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచకం చేసిన నిర్భయంగా పాదయాత్ర ముందుకెళ్లి 3132 కిలోమీటర్లు పూర్తి చేసి ఇవాళ యువతలో చైతన్యం తీసుకొచ్చాడు లోకేష్ బాబు. విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కంచుకోట, ఆ కంచుకోటలో 2 సార్లు గెలిచిన నువ్వు నీ అహంకారంతో ఇవాళ ఆఫ్టర్ ఆల్ అని ఓడిపోయిన మమ్మల్ని నీ అహంకారంతో మదంతో నువ్వు మాట్లాడచ్చు, తిట్టచ్చు. ఎక్కడా దీనికేం మేము ఎరవట్లా, కానీ నీ అహంకారాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నువ్వు మాట్లాడుతూ ఉన్న భాష కానీ, నీ అహంకారపూరిత వైఖరి కానీ, నీ మాటలు కానీ ఎంతోమంది కార్యకర్తల్ని నాయకుల్ని బాధకు గురి చేసినా నాయకుడి మీద గౌరవంతో, అధినాయకుడు పార్టీని కష్టకాలంలో ముందుకు తీసుకెళ్లాలని ఆయన మంచితనం, ఆయన కష్టం, ఆయన రెక్కల కష్టం, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, కుటుంబ సభ్యులు, లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్వయంగా నాయకుడే 53 రోజులు జైలుకి వెళ్ళి వస్తే ఇంత దిగజారి మాట్లాడతావా? నేను అడుగుతున్నానని వైసీపీ గుండాలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వస్తే కేసీఆర్ భవన్ నుంచి కదిలేవా? వైసీపీ నాయకులు గుండాలు మంగళగిరి పార్టీ కార్యాలయం మీద దాడికి వస్తే నోరు తెరిచావా, మాట్లాడావా? ఒంగోలులో మహానాడికి లక్షల మంది కార్యకర్తలు తరలిస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. రాజమండ్రిలో మహానాడు జరిగితే లక్షల మంది కార్యకర్తలు వస్తే ఢిల్లీ వెళ్ళి కూర్చున్నావు. ఇవాళ నువ్వు అనుభవిస్తున్న ప్రోటోకాలు, ఇవాళ నువ్వు అనుభవిస్తున్న భోగాలన్నీ కూడా పార్టీ కార్యకర్తల నాయకుల స్వేదం. గుర్తుపెట్టుకో, నేను 4 సార్లు గెలిచిన, ఒకసారి 5 ఏళ్ళు మంత్రి అయినా అది కార్యకర్తలు నాయకులు కష్టం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బీఫామ్, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నాయకత్వం, చర్మం ఒలిసి చెప్పులు కుట్టినా తెలుగుదేశం పార్టీకి మన రుణం తీరదు. ఎంతోమంది, ఎన్నో లక్షల మంది ఎమ్మెల్యేలు అవ్వాలనో, ఎంపీలు అవ్వాలనో, ప్రజాప్రతినిధులు అవ్వాలనో ఎంతోమంది నాయకులు కోరుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు 5 సార్లు అవకాశం ఇచ్చారు, నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. గెలిచిన మతంతో అహంకారంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడతావా? లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతావా? సిగ్గుపడాలి నువ్వు.
మంగళగిరిలో ఛాలెంజ్ తీసుకున్నాడు ఆయన. కేవలం కొద్ది రోజుల ముందు ఎప్పుడో గెలవని మంగళగిరిలో గెలవాలి అనే పట్టుదలతో అక్కడెళ్ళి దెబ్బతిన్నా కూడా బెబ్బుల్లాగా తిరిగి ఆ మంగళగిరి నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తయారు చేశారు. ఇవాళ అక్కడ కరకట్ట కమల్ హాసన్ లోకేష్ బాబు చేస్తూ ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి చేస్తూ ఉన్న సంక్షేమ కార్యక్రమాలు చూసి తోకముడిసే కరకట్ట కమల్ హాసనే పార్టీకి రాజీనామా చేసి జెండా ఎత్తి వేరే పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి కల్పించాడు. అక్కడ దట్ ఈజ్ నాయకత్వం అంటే. ఇవాళ విజయవాడ లాంటి బలమైన కంచుకోటలో తెలుగుదేశం పార్టీ బలమైన కంచుకోట ఎంపీ నియోజకవర్గంలో 2 సార్లు నీకు అధినాయకుడు టికెట్ ఇస్తే 1 రూపాయి 7 ఇన్ఛార్జీలు 2019 జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలతో లాలూ చీపడి నందిగామ ఎమ్మెల్యే నిజాయితీ పరుడా వసూల్ బ్రదర్స్ నీ కళ్ళకు నిజాయితీ పరులుగా కనపడుతున్నారా? జగ్గేపేటలో మాట్లాడావు, అవినీతి గురించి మాట్లాడావు, నందిగామలో వసూల్ బ్రదర్స్ అవినీతి మాట్లాడావు, 1000 కోట్లు దోపిడీ చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణరాజు ప్రసాద్తో ఆర్థిక వ్యవహారాలు, ఫైనాన్స్ వ్యవహారాలు, లాలుచి వ్యవహారాలు, ఒకళ్ళ చేతి మీద ఒకళ్ళు వేసి రిబ్బన్ కటింగ్లు చేస్తారు, ఎన్నికల ముందే లాలుచి పడతారు. నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? నువ్వా మా లోకేష్ బాబు గురించి మాట్లాడేది? వన్ టౌన్లో కొబ్బరి చెప్పుల మంత్రి అవినీతి పరుడు అన్నావు. ఆ అవినీతి పరుడు కారు తోలుతా ఉంటే ఇవాళ తాడేపల్లి కొంపకెళ్ళి చిలక పలుకులు పలుకుతావా? ఆత్మగౌరవం లేదా? దగ్గర దగ్గర 281 మంది చనిపోయారు అమరావతి రైతాంగం పోరాటంలో, ఉద్యమంలో. 1485 రోజులు అమరావతి ఉద్యమం జరుగుతూ ఉంది. రైతుల మీద 2200 అక్రమ కేసులు పెట్టాడు దుర్మార్గుడు జగన్ రెడ్డి. 2 సంవత్సరాల నుంచి కౌలేయకుండా వాళ్ళని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. అటువంటి దుర్మార్గుడు నీకు సన్మార్గుడయ్యాడా? అటువంటి దుర్మార్గుడు నీకు అభివృద్ధి కాముకుడయ్యాడా? ఛే! పనికి మాలిన ఉద్యోగాల కోసం ఇంత దిగజారి మాట్లాడాలా? ఇంత దిగజారాలా? అమరావతి రైతులు ఉసురు తోలుతుంది. అమరావతి వైభవం ఉన్నప్పుడు విజయవాడ మహానగర వైభవం ఎలా ఉంది? గుంటూరు మహానాడు మా వైభవం ఎలా ఉంది? నువ్వా విజయవాడ గురించి మాట్లాడేది? విజయవాడలో 100 కోట్ల అభివృద్ధి మేము చేయలేదా? సిగ్గుందా అని అడుగుతున్నా, తెలిసే మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. దగ్గర దగ్గర 100 కోట్లు పుష్కరాల్లో ఎన్నో ఘాట్స్ కట్టి అభివృద్ధి చేశాం. ఇవాళ రిటైనింగ్ వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటున్న వైసీపీ నాయకులు ఆ రోజు గద్దె రామ్మోహన్ రావు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ మంత్రిగా నేను ఆ పనులు ప్రారంభం చేస్తే ఇవాళ వైసీపీ నాయకులు జబ్బలు తరుచుకుంటున్నారు. ఎస్సీ సప్లాన్లో 1000 కోట్లు ఖర్చు పెట్టామని తెలుసా? ఎస్టీ సప్లాన్లో 1000 కోట్లు ఖర్చు పెట్టామని తెలుసా? శాసనసభ్యులు 1000 కోట్లు ఖర్చు పెట్టారో నీకు తెలుసా? హజ్ హౌస్ ఏంటో తెలుసా? మైనార్టీ అభివృద్ధి కోసం ఎన్ని కళ్యాణ మండపం కావచ్చు, హజ్ హౌస్ కావచ్చు, సంబంధించిన స్కూల్ బిల్డింగ్లకు సంబంధించి 1000 కోట్లు ఖర్చు పెట్టావు నీకు తెలుసా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 800 కోట్లు వచ్చినాయి నీకు తెలుసా? కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గడ్కరీ గారిని ఒప్పించి ఆ ఫ్లైఓవర్లో ప్రజలు ఇబ్బంది పడకుండా డిజైన్స్ విషయంలో అధికారులు కూర్చోబెట్టి 8 గంటల సమావేశాలు జరిగాయో నీకు తెలుసా? సోషల్ మీడియాలో నోరు కద్దోదుపు లేకుండా ఎంపీగా గెలిచామనే అహంకారంతో 55 నెలలుగా నీ ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టుకున్నా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడినా, ఎన్ని దుర్భాషలాడినా, ఎన్ని మాట్లాడినా కూడా ఎందుకు సాధించావంటే పార్టీ క్రమశిక్షణ. పార్టీ అధినాయకుడు కష్టం, ఆయన పడతా ఉన్న కష్టం, ఆయన చేస్తా ఉన్న కష్టం, అవన్నీ మర్చిపోయి జగన్ రెడ్డి పంచన చేరి నోటికి వచ్చినట్టు అద్దు అదుపు లేకుండా
అబద్ధాలు మాట్లాడతావా? గ్రీనరీ చేయాలని గన్నవరం నుంచి విజయవాడ మహానగరం దేశ విదేశాల నుంచి ఎంతోమంది వచ్చిన వాళ్ళంతా కూడా ఇది మన విజయవాడైనా, ఈ గ్రీనరీ మన విజయవాడైనా, ఈ లైటింగ్ మన విజయవాడైనా, గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెంకయ్యనాయుడు గారు కానీ ఎంతోమంది పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆ విజయవాడ విమానాశ్రయం అభివృద్ధికి ఆ రోజు అశోక్ గజపతిరాజ్ గారు, ఆ రోజు ఉన్న కేంద్ర మంత్రులు, మన ఎంపీలు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇవాళ పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ 5 ఏళ్లలో ఏనాడన్నా జగన్ రెడ్డిని విజయవాడ అభివృద్ధి మీద నిలదీసావా? ఆ దమ్ముదైలో నీకుందా? అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అడ్డగోలుగా గాలికి వదిలేస్తే పార్లమెంటు సభ్యుడిగా ఏనాడన్నా జగన్ రెడ్డిని నిలదీసావా? విజయవాడలో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని మధ్యలో అడ్డుకుంటే ఏ రోజన్నా జగన్ రెడ్డిని కానీ ఎమ్మెల్యేలను కానీ మంత్రులు కానీ జిల్లాలో నిలదీసావా, ప్రశ్నించావా? ఏనాడన్నా ఏ సమావేశానికి వెళ్ళి ఎంతసేపటికి నా ప్రోటోకాల్ అని మా మీద పడి ఆడవటం తప్ప, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీల మీద, నాయకుల మీద పడి ఆడవటం తప్ప ఏనాడన్నా జగన్ రెడ్డిని కానీ, వైసీపీ నాయకులను కానీ, వైసీపీ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఏనాడన్నా ప్రశ్నించావా? ఎంతసేపటికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను తిట్టడం, తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టడం, కించపరచడం నీ అహంకారం, నీ బాధ్యత లేని ప్రకటనలో, నీ ఇష్టం వచ్చినట్టు నీ మూడ్ను బట్టి నువ్వు పోగొట్టుకున్న వ్యాపారం, నువ్వు వదిలేసిన వ్యాపారం, నీ బళ్ళు సీజే ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మీ వ్యవహారాలన్నీ తెచ్చి మా పార్టీకి మా నాయకుడికి రుద్దటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారని చెప్పి నేను కేసునే నాని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏదైనా తీసుకో, విజయవాడ నగరంలో గత 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిన పనులు, ఈ అసమర్థుడు జగన్ రెడ్డి, నువ్వు ఎంపీగా 5 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నావు, ఇవాళ 5 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నావు, ఢిల్లీ నుంచి ఏం తెచ్చావో చెప్పు, రాష్ట్ర ముఖ్యమంత్రితో దెబ్బలాడి ఏం చేసావో చెప్పు. ఇవాళ 68,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ రంగంలో ఖర్చు పెట్టారు, పోలవరాన్ని 72% తీసుకెళ్లారు, పట్టిసీమ సంవత్సరం కాకుండా పూర్తి చేశారు. ఇవన్నీ ఆయన గొప్పతనం, నాయకుడు గొప్పతనం, నాయకుడు విజనరీ, నాయకుడు ఆలోచన. దాన్ని దేవినేని ఉమాతో చేపిస్తాడు, ఎల్లయ్యతో చేపిస్తాడు, పుల్లయ్యతో చేపిస్తాడు. ఆ సమర్థత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ బండి కింద కుక్క బండి వెళ్తా ఉంటే కుక్క నేనే బండి మోస్తానని కుక్క మొరిగినట్టు బాధ్యత లేకుండా ఎవరో మొరగకూడదు. ఇవాళ అధినాయకుడు, ఆయనకున్న విజనరీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి వైభవం ఉన్నప్పుడు విజయవాడ నగర వైభవం ఎలా ఉంది? వ్యాపారస్తులను అడుగు, ఉద్యోగస్తులను అడుగు, సామాన్య కార్యకర్తలను అడుగు. ఇవాళ నువ్వు పార్టీ మార్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేటప్పుడు నెల రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్న అంగన్వాడీ అక్క చెల్లెలు నీ కనపడలా, రోడ్డు ఎక్కిన ఆశా వర్కర్లు నీ కనపడలా, దెబ్బలు నిన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు నీ కనపడలా, నిన్న టీచర్ల అక్క చెల్లెల్ని అన్నదమ్ముల్ని టీచర్లను పట్టుకొని పోలీసులు లాక్కెళ్తా ఉంటే, లాఠీలతో పోలీస్ స్టేషన్లో పడేస్తూ ఉంటే, కొడతా ఉంటే నీకు కనపడలా. కానీ నీకు విజయవాడ ఎంపీ సీటు వైసీపీ బీఫామ్ మాత్రమే కనపడింది. మళ్ళీ చెప్తున్నా, ఇవాళ అమరావతి ఒక ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, అమరావతి ప్రజా రాజధానిగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి పూర్వ వైభవం, అమరావతి రాజధాని నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద జరుగుద్ది. ఆ వైభవం ఆ విజయవాడ మహానగరమే కాదు, గుంటూరు మహానగరమే కాదు, ఈ రాష్ట్రంలో అన్ని పట్టణాలు నగరాల్లో కూడా ఏ ప్రాంతంలో ఏ అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎప్పుడో చెప్పింది, అవన్నీ చేసి తీరుతాం. ఇవాళ
ఉద్యమం చేస్తూ ఉన్న అమరావతి ఉద్యమకారుల్ని, రైతుల్ని, మహిళల్ని కించపరుస్తూ ఇవాళ అవినీతిపరుడు జగన్ రెడ్డి పంచన చేరి ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మాట్లాడి ఇవాళ కేసు నిర్ణయాన్ని తన నోటి దురదని చూపించాడు.